మొట్టమొదటి కుటుంబం పరమశివుడిదే. వాళ్ళిద్దరే ఆది దంపతులు, పార్వతీ పరమేశ్వరులు. ఒకనాడు సృష్టి నడవకపోతే ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి యొక్క శరీరాన్ని స్త్రీ పురుష శరీరాలుగా మార్చి తాను అర్ధనారీశ్వర స్వరూపాన్ని పొంది పురుషుడికి స్త్రీ పట్ల, స్త్రీకి పురుషుడి పట్ల ఆకర్షణ కలిగేటట్టుగా చేసి ఆ ఆకర్షణ వలన స్త్రీ పురుషులు ఒండరులు కూడా ప్రహృష్టమైన హృదయముతో సంగమించినటువంటి కారణం చేత తేజోవంతమైనటువంటి సంతానము కలిగి దాని వలన లోకమునందు జీవులు పరంపరగా పెరిగేటట్టుగా అనుగ్రహించినటువంటి వాడు ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు. అటువంటి పరమేశ్వరుడు అర్ధనారీశ్వర స్వరూపంతో ఈ లోకాన్నంతటినీ కూడా పెంచి పోషించాడు. ఈ కుటుంబ భారం పెరిగిపోతుంటే దీన్నంతటినీ కూడా రక్షించి కాపాడడానికి ఒకనొకనాడు శ్రీ మహావిష్ణువుని ఆదేశించాడు. లోక భారకుడొకడు కావాలి కనుక, నీవు తగిన శక్తివంతుడు కనుక లోక క్షేమాన్నంతటినీ కూడా అరసి పెద్దదైపోయినటువంటి ఈ కుటుంబ భారమును నువ్వు వహించు అన్నాడు. కాశీపట్టణానికి వచ్చినటువంటి శ్రీ మహావిష్ణువు ఎంతో సంతోషించి నా పేరు మీద ఇక్కడ ఏదో ఒకటి ఏర్పడాలి అని ఆయన చక్రమున తవ్వి పుష్కరిణి చేసి ఆ తన యొక్క సుదర్శన చక్రంతో కాశీలో ఉన్నటువంటి గంగానది ఒడ్డున ఒక చోట తన సుదర్శన చక్రంతో ఒక పల్వలాన్ని తవ్వాడు. పల్వలము అంటే నీరు ఊరుతూ ఉంటుంది, మీకు బాగా అర్థం అవ్వాలంటే చలమ అంటారు. గోదావరి నదిలో నీరు ఇంకిపోయినప్పుడు ఆ ఇసుకని తీస్తే అందులోంచి నీరు ఊరుతుంది, దాన్ని పల్వలం అంటారు. అలా ఆయన ఏం చేశాడు అంటే తన యొక్క సుదర్శన చక్రంతో ఒక తవ్వి పుష్కరిణి చేసి ఒక హ్రదాన్ని ఒకదాన్ని తవ్వాడు. ఆ తవ్వుతున్నప్పుడు ఖనన వేళా ప్రయాస సంజనితమైన ఘర్మ జలమున పూరించ కైటభారి ఆ హ్రదము ఆ మహాపల్వలంబు కాశ్యంతరమున అన్నారు. ఆయన సుదర్శన చక్రం పెట్టి తవ్వుతూ ఉంటే ఆ అక్కడ ఉన్నటువంటి ఒక చోట ఒక చలమ లాంటి దాన్ని తవ్వుతున్నప్పుడు ఆయనకి శ్రమ కలిగి ఆ శ్రమ చేత వచ్చినటువంటి చెమట బిందువులు ఆ చలమలో పడ్డాయి. ఆయన ఏం చేశాడంటే కింద నుంచి నీరు ఊరి కలవడం కాకుండా తన చెమట చేతనే ఆ హ్రదాన్నంతటినీ కూడా పూరించాడు. కాబట్టి ఖనన వేళ ప్రయాస సంజనితమైన ఘర్మ జలమున పూరించ కైటభారి ఆ పల్వలంబు కాశ్యంతరమున. కాశీపట్టణంలో ఆ పల్వలం అలా ఏర్పడింది. అలా ఏర్పడిన తరువాత దీన్ని పరమశివుడు వచ్చి చూడాలి అని ఆయనకి కోరిక కలిగింది. కోరిక కలిగి 1008 సంవత్సరముల పాటు గంగానది ఒడ్డున కూర్చుని విశ్వనాథుని యొక్క సాకార దర్శనం నాకు కావాలి అని చెప్పి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే అప్పుడు పరమశివుడు ప్రత్యక్ష